ఒకతను పని మీద కారులో వెళ్తుండగా దారి మధ్యలో కారు పాడైపోతుంది. ఇంకా అతను చుట్టుపక్కల చూస్తున్నప్పుడు ఒక్క రిపేర్ షాప్ కూడా కనిపించదు. అయితే అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా చివరి వరకు చూస్తున్నప్పుడు ఒక చిన్న లైట్ అయితే కనిపిస్తుంది. అయితే అతను అక్కడికి వెళ్ళేసరికి చిన్న పూరి గుడిసెలో ఒక చేనేత కార్మికుడు చీరలు నేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి, "నా కారు ఈరోజు పాడైపోయింది, ఈరోజు అయితే ఇక్కడే పడుకొని రాత్రికి పొద్దున్నే వెళ్ళిపోతా" అని చెప్తాడు. అయితే ఆ చేనేత కార్మికుడికి అతను ధనవంతుడని తెలియదు, ఎందుకంటే అతను వేసుకున్న బట్టలు కూడా సాధారణంగా ఉండడం వల్ల మామూలు మనిషి అయితే అనుకుంటాడు. ఆ చేనేత కార్మికుడు అతన్ని రాత్రి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్ళిపోమని చెప్తాడు. అయితే ఆ ధనవంతుడు ఆ రాత్రి భోజనం చేసేసి అక్కడే పడుకుంటాడు. ఉదయం లేచేసరికి ఆ చేనేత కార్మికుడు చీరలు నేస్తూ ఉంటాడు. ఇంకా ఆ ధనవంతుడు ఆ చేనేత కార్మికుడు ఎలా చేస్తున్నాడు ఏంటో అనేది చూడడానికి దగ్గరికి వెళ్ళేసరికి ఆ చేనేత యంత్రానికి ఇంకొక వైపు తాడు కట్టి ఉంటుంది. అది చూసిన ధనవంతుడు, "ఇదేం తాడు?" అని అడిగినప్పుడు, "ఆ తాడుకు చివర నేను మా అబ్బాయి ఉయ్యాలు కట్టాను. ఈ యంత్రం కదిలినప్పుడల్లా ఉయ్యాలు కూడా కదులుతూ ఉంటుంది. అప్పుడు మా బాబు నిద్రపోతాడు" అని చేనేత కార్మికుడు చెప్పగానే ధనవంతుడు ఆశ్చర్యపోతాడు. "మీ భార్య లేదా బాబుని చూసుకోవడానికి?" అని అడిగితే, "మా ఆవిడ పొలం పనులకు వెళ్తుంది, కాబట్టి బాబుని నేనే చూసుకోవాలి" అని చెప్తాడు. అలాగే ఆ చేనేత కార్మికుడు మెడలో ఒక గంట కూడా ఉంటుంది. "ఇదెందుకు?" అని అడిగినప్పుడు, "ఈ గంట ఉండడం వల్ల నేను కదులుతున్నప్పుడల్లా గంట మోగుతూ ఉంటుంది. దాంతో ఇంట్లోకి ఎలుకలు కానీ పక్షులు కూడా రాకుండా ఉంటాయి. అలాగే బయట ధాన్యం మారిపోసి ఉంటుంది, కాబట్టి అవి తినడానికి కూడా పక్షులు రాకుండా ఉంటాయి, కాబట్టి నేను ఇలా చేశాను" అని చెప్తాడు. అది విన్న ధనవంతుడు ఆశ్చర్యపోతాడు. ఇంకా తర్వాత ఆ చేనేత కార్మికుడు నేసిన కొన్ని చీరలను కొనుక్కొని తనకు తగ్గ సాయం చేసి ఆ ధనవంతుడు వెళ్ళిపోతాడు. చూసారు కదా, మనిషి తలుచుకుంటే ఎన్ని పనులైనా సరే ఒకేసారి చేయొచ్చు అని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. కాబట్టి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.